బాలీవుడ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే అమీర్ ఖాన్ తర్వాతే ఎవరైనా క్యారెక్టర్ కోసం కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ సినిమాల్ని తీయాలంటే అమీర్ ఖాన్ తర్వాతే ఎవరైనా అసలు కమర్షియాలిటీని పక్కన పెట్టి కంటెంట్తో బ్లాక్ బస్టర్లు ఇవ్వాలంటే అమీర్ ఖాన్ తర్వాతే ఎవరైనా అలా ఒకప్పుడు కథలకి కింగ్ అయిన అమీర్ ఖాన్కి ఇప్పుడు కథలే కరువయ్యాయా హిట్ కోసం సౌత్ రీమేక్స్ పైన డిపెండ్ అవుతున్నారా బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఇచ్చిన అమీర్ ఖాన్ ఇప్పుడు వరుస ఫ్లాప్ లో ఉన్నారు తనతోటి హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ ఉంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ క్వాలిటీ సినిమాలు తీస్తూ బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాశారు అమీర్ ఖాన్ అలాంటి అమీర్ ఖాన్ కి ఇప్పుడు కథలు కరువయ్యాయని తెలుస్తోంది అందుకే ఈ మధ్య సౌత్ లో హిట్ అయిన మహారాజా సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది వంద కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చిన లాల్ సింగ్ ఛద్దాన్ని మర్చిపోవడానికి సంవత్సరానికి పైగా బ్రేక్ తీసుకున్నారు అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కరీనా కపూర్ నాగ చైతన్య లీడ్ రోల్స్ లో రెండు వేల ఇరవై రెండులో ఆగస్టు పదకొండున రిలీజ్ అయిన లాల్ సింగ్ చద్ద అమీర్ ఖాన్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది దాంతో సినిమా అనౌన్స్ చేయని అమీర్ ఖాన్ జమీన్ పర్ సీక్వెల్ గా సితారే జమీన్ పర్ మూవీ అనౌన్స్ చేసి షూటింగ్ చేస్తున్నారు అయితే ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ తారే జమీన్ పర్ షూట్ లాస్ట్ స్టేజ్ కి రావడంతో తన నెక్స్ట్ మూవీని లైన్అప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అమీర్ ఖాన్ అందుకే వేరే ఎవరో సినిమా రైట్స్ తీసుకునే ముందే మహారాజా సినిమాని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారట అమీర్ ఖాన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్లో వచ్చిన రివేంజ్ థ్రిల్లర్ మహారాజా కంటెంట్ తో తెలుగు తమిళ్ లో వంద కోట్లు రాబట్టింది పెద్దగా బడ్జెట్ కూడా లేకపోవడంతో హిందీ నేటివిటీకి తగినట్లు మార్చి మహారాజాని రీమేక్ చేయడానికి అమీర్ ఖాన్ డిసైడ్ అయినట్లు బాలీవుడ్ న్యూస్ అయితే ఒకప్పుడు కొత్త కథలు డిఫరెంట్ కంటెంట్ తో కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన అమీర్ ఖాన్ ఇప్పుడు వరుస ఫ్లాపులు రావడంతో ఇప్పుడు సక్సెస్ కోసం రీమేక్ చేయడానికి రెడీ అయ్యారంటూ టాక్ నడుస్తోంది